అడిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎసర్ అయితే బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాం కదా, అందులోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు రైస్ అయితే మనం 50% కుక్ చేసుకున్నాం. ఈ చికెన్ చూసారు కదా, వాటర్ అంతా బాగా లో ఇంకిపోయిన తర్వాత బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మొత్తం రైస్ అంతా ఇందులో యాడ్ చేసుకున్నాము. చూడండి, పైన కాస్త సాజీరా యాడ్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాం. పైన మిరపకాయని మధ్యలో కట్ చేసుకొని అలా పొడుచుకోండి. ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఉంచుదాము. తర్వాత మంచి టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. చేసిన తర్వాత ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు పొరపాటు చేస్తాం అమ్మా, సూపర్. అండ్ మీరు కూడా ఈ వీకెండ్ పక్కా ట్రై చేయండి. అండ్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దానికి మేమైతే ఆన్సర్స్ ఇస్తాము. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను.